నమ్ముట మీ వల్లనైతే కను వారికి సమస్తము వాయిస్ చెప్తారు, సేమ్ మాట వాయిస్ చెప్తారు. నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి చెప్పాలి, అందరు బిగ్గరగా చెప్పాలి, నమ్ము వారికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఇప్పుడు మీరు చెప్పండి, నమ్ము వారికి సమస్తము సమస్తము. ఓకే, ఇక మన శత్రువు అయినటువంటి అపవాది ఈ మాట మనకు తెలుసు కదా, నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఇక మన శత్రువు మన మీద చేసే దాడి ఏంటంటే ఈ నమ్మకాన్ని చెడగొట్టడం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే. నమ్ము వారికి సమస్తము సాధ్యము, అయితే ఆ నమ్మకము నీలో లేకుండా చేయాలని అపవాది 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? పనిచేస్తాడు. ఎందుకు అనంటే ఈ నమ్మకం మీదనే సమస్తం ఆధారపడను. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్న ఎడల నువ్వు పొందుకోగలుగుతావు, నువ్వు నమ్మిన ఎడల నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైతే నమ్ముతుంటావో అవన్నీ నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతావు. కాబట్టి ఆ నమ్మకం మీదనే అపవాది మెయిన్ ఫోకస్ చేస్తాడు. ఉదాహరణకి ఈ తేనె తట్టు గురించి ఒక మాట చెప్తాను. తేనె తెట్టలో తేనె లేదనుకోండి, తేనె తెట్టలో తేనె లేదనుకోండి, ఉత్త తెట్టే ఉందనుకోండి, ఉత్త తెట్ట ఉన్నంత మాత్రం దాన్ని ఉత్త తెట్టే అంటావా? అంటావా? ఏమంటాం? ఏమంటాం? బిగ్గరగా చెప్పండి, తేనె తెట్టే అంటాం. ఈరోజు విశ్వాసుల్లో కూడా విశ్వాసం లేకపోయినా విశ్వాసులే. హల్లెలూయా. ఆ తేనె లేదు విశ్వాసుల్లో, విశ్వాసము. ఎందుకంటే ఈ విశ్వాసమే సమస్తానికి మూలము. నువ్వు విశ్వసించావు కాబట్టే దేవుని కుమారుడు అయ్యావు, నువ్వు విశ్వసించావు కాబట్టే దేవుని దగ్గర నుంచి ఏదన్నా పొందుకోగలుగుతావు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వాడికి. ఈ నమ్మకం మీదనే సమస్తం ఆధారపడున్నది. నువ్వు విశ్వాసువి, బిలీవర్ అని మనల్ని పిలుస్తారు, కానీ దేనే చాలా మందిలో లేదు. అయినా కూడా మనం విశ్వాసులమే అనబడుతున్నాం. సో విషయం ఏంటంటే ఈ నమ్మకాన్ని అపవాది ఎప్పుడు టార్గెట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు నమ్మకాన్ని, నీ నమ్మకాన్ని దెబ్బతీయడం కోసమే అపవాది టార్గెట్ చేస్తాడు. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ కూడా దేన్ని బట్టి నీ మీద పనిచేస్తాయనంటే ఆ నమ్మకాన్ని, చెప్పండి, ఆ నమ్మకాన్ని దెబ్బతీయడం మీదనే పనిచేస్తాయి. ఒకవేళ నువ్వు నీ స్నేహితుడు నమ్మి ఓ 10,000 ఇచ్చావు, లేదా ఏదన్నా సహాయం చేసావు నీ స్నేహితుడికి, సో మొదటిసారి నమ్మావు ఇచ్చావు, మరలా ఇస్తాడు అనుకున్నావు, కానీ వాడు ఇవ్వలేదు, ఏమైంది? నీ నమ్మకం పోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి వాడే కాదు ఇంకెవరు అడిగినా నువ్వు ఇయ్యలేవు. ఎందుకు? ఆ విషయంలో నమ్మకం పోయింది. నువ్వు నమ్ముతావు ఏమనంటే వాళ్ళు చేయగలరు అని నమ్ముతావు, వాళ్ళు ఈ కార్యాన్ని చేయగలరు అని నమ్ముతావు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని నమ్మి వాళ్ళ కార్యాన్ని చేయలేదో నీలో ఏం పోతుంది? అసలు విషయం ఏంటంటే ఈ నమ్మకమే ప్రధానమైనది మన జీవితంలో. నువ్వు రోజు రోజుకి ఏం కోల్పోతూ ఉంటావు చెప్పాలి? నమ్మకాన్ని కోల్పోతావు. ఈ నమ్మకం మీదనే సమస్తం ఆధారపడుతుంది. హల్లెలూయా. నువ్వు నమ్మిన కొలది, ఏ కొలతతో అయితే నువ్వు నమ్ముతావో, ఏ స్కేల్ అయితే నీ విశ్వాసం యొక్క పరిధి ఎంత ఉంటుందో అంత కొలది నువ్వు కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. ఒకవేళ మృతులను నువ్వు లేపగలవు అని నువ్వు నమ్మితే మృతులను లేపుతావు, లేదా కడుపులు నొప్పి రోగాలను స్వస్థపరచగలను అని నువ్వు నమ్మితే ఏం చేయగలవు? ఇక్కడ పనిచేస్తుంది ఏంటంటే నమ్మకం. చెప్పండి, నమ్మకానికి ఆధారమైనటువంటి ఒకటి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ నమ్మకానికి ఆధారం ఎవరు? నువ్వు కొన్నిసార్లు మనుషుల్ని నమ్ముతావు, ఎందుకంటే వాళ్ళు ఆ పని చేయగలుగుతారని నమ్మి నువ్వు వాళ్ళ ద్వారా ఆ పని చేయించుకోవాలని నువ్వు నమ్ముతావు. వాళ్ళు ఆ పని చేయనప్పుడు నువ్వు హట్ అవుతావు. నిజానికి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఒక్కడును లేడు. హల్లెలూయా. ఒక్కడును లేనప్పుడు ఆ లేని వాళ్ళ నుంచి నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతావు?
ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమ నుండి కోల్పోయిన వారే, పొందలేకపోతున్న వారే, పడిపోయిన వారే. అలాంటి పడిపోయిన మనుషుల్లో నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? పడిపోయిన మనుషుల దగ్గర నుంచి నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ నువ్వు మనుషులను బట్టి కానీ, ఒకవేళ ఇంక దేన్నో బట్టి కానీ నువ్వు చూస్తున్న దాన్ని నువ్వు నమ్మినట్లయితే నువ్వు మోసపోతావు. నువ్వు విశ్వాసం నీకుంటే నువ్వు అదృశ్యమైన వాటిని కూడా నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ విశ్వాసం అనే విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతిరోజు అపవాది దేని మీద దాడి చేయట్లేదు, కానీ నీ విశ్వాసం మీదనే దాడి చేస్తావునని. నీకు ఒక కడుపులోకి తీసుకొచ్చింది అనుకోండి, నీకు బాధ తీసుకొచ్చింది అనుకోండి, నీకు ఒక ఇరుకుని తీసుకొచ్చింది అనుకోండి, నీకు ఒక ఇబ్బందిని తీసుకొచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని బట్టి నువ్వు నీరసిల్లక నువ్వేం కావాలంటే నీకు ఆధారమైనటువంటి స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఏంటా స్థలం చెప్పండి? నువ్వు ఎక్కడ సేఫ్గా ఉండగలవు? దేవుని సన్నిధిలో. ఆమె నువ్వు ఎక్కడ సేఫ్గా ఉండగలవు అంటే దేవుని సన్నిధిలో ఉండగలవు. నువ్వు ఎక్కడ సేఫ్గా అన్ని పొందుకోగలవు అని అంటే దేవుని సన్నిధిలో పొందుకోగలవు. కొంతమంది ఏమంటారనంటే, ఇక ఇలా కార్యాలు చేస్తూ 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 ఉండగా వాళ్ళకి సహాయం చేసి, వీళ్ళకి సహాయం చేసి, వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి బాగా మోసపోయి ఏమైపోతారంటే, ఇది ఇంతే నా బ్రతుకు, ఇంతే వాళ్ళ బ్రతుకు, ఇంతే ఇంక వాడు, ఇంతే ఆ పాస్టరు, ఇంతే ఈ బ్రదరు, ఇంతే వీళ్ళు, ఇంతే అని మనమే ఒక 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 బైబుల్ రాసుకుంటాం. ఏం రాసుకుంటాం? బైబిల్ రాసుకుంటాం. అంటే మన నమ్మకాలని మనం రాసుకుంటాం. చెప్పండి, మన నమ్మకాలని మనం రాసుకుంటాం. ఆ విశ్వాసాన్ని తిరిగి రాస్తాం మనమే. ఇక పరిస్థితులు ఇట్లనే ఉంటాయి, ఇక దీని సంగతి ఇలాగే ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ నువ్వు అనుకుంటున్నది దేవుడు అనుకోడు, ఎందుకంటే ఆయన సత్యము కాబట్టి. హల్లెలూయా, ఆయనలో నీతి ఉన్నది కాబట్టి, ఆయనకే నిజమేంటో తెలుసు కాబట్టి, ఆయనకు మాత్రమే తెలుసు నిన్ను ఎందుకు రూపించాడు. హల్లెలూయా, ఆయన ఉద్దేశాలు నీ పట్ల అవి తలగా ఉన్నాయి కానీ తోకగా మాత్రము లేవు, అవి నిన్నెప్పుడు హర్ట్ చేయవు. సో అయితే ఈ సందర్భంలో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అపవాది ఎప్పుడు నీ విశ్వాసం మీద గురి పెడతాడు, విశ్వాసంలో నేరసీలు లాగా చేస్తాడు. అపవాది ఒకేసారి నీ విశ్వాసం మీద, నీ విశ్వాసాన్ని కిందికి లాగేయడు, కానీ రోజుంతా పనిచేసి రోజు కొంచెం తేనెతే తెలబడతాది. తేనె మొత్తం ఒకేసారి తీసుకొచ్చి అతికిస్తాయా? అతికించవు. రోజు కొంచెం తీసుకొచ్చి ఏం చేస్తాయి? పెద్దగా చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు దొంగలు వచ్చి దాన్ని ఏం చేస్తారు? దోచుకుపోతారు. ఆ తేనెను దోచుకుపోతారు. నీ జీవితంలో ఆ తేనె ఏదైతే ఉందో, విశ్వాసం ఏదైతే ఉందో, ఆ విశ్వాసాన్ని దోచుకుపోకుండా నువ్వు పనిచేసుకోవాలి. హల్లెలూయా, విశ్వాసం పోకుండా నువ్వు పనిచేయాలి. ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి కార్యాల వల్ల నీలో కొన్ని రకాల నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు, కొన్ని రకాల ఏర్పాట్లను నువ్వు తీసుకుంటావు, కొన్ని రకాల ఎలాగంటే ఆ రాతలను నువ్వే రాసుకుంటావు. ఎందుకంటే నమ్ముతావు మోసపోతావు కాబట్టి. దేవుని వాక్యం చెప్తున్నావు, నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మే. దేవుని వాక్యం చెప్తుంది మనుషులను నమ్మొద్దు. నీవు మేలు కోసం అనుకుంటున్నావు, మనుషులు కాదు నన్ను నమ్మాల్సింది. ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఆయన సన్నిధిలోనికి నువ్వు రావాలి. సో ఈ విధంగా నీలో ఉన్నటువంటి ఒక నిబ్బరాన్ని, నీలో ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న ధైర్యాన్ని, నీలో ఉన్నటువంటి ఓపికను, నీలో ఉన్నటువంటి ఒక దృఢత్వాన్ని అపవాది మెయిన్ టార్గెట్ చేస్తాడు. ఏం చేస్తాడు? మెయిన్ టార్గెట్ చేస్తాడు. ఒక మాట చెప్తున్నాను చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఇది కీబోర్డు, అందరికి కనబడుతుందండి ఇది కీబోర్డు. ఈ కీబోర్డు దేని బేస్ చేసుకుని ఇంత ఎత్తు నిలబడింది? అపవాది స్టాండ్ మీద ఫోకస్ చేస్తాడు. కీబోర్డు మీద ఫోకస్ చేయడు కానీ స్టాండ్ మీద ఫోకస్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ స్టాండ్ కూలిపోయింది అనుకో, కీబోర్డు కూలిపోతుంది. అనగా ఇది దేని మీద నిలబడింది అంటే విశ్వాసం మీద నిలబడింది. దేని మీద నిలబడింది? విశ్వాసం మీద నిలబడింది. ఇది విశ్వాసం మీద నిలబడింది కాబట్టి దీనికి ఫుల్ కాన్ఫిడెన్స్, దీనికి ఫుల్ కాన్ఫిడెన్స్, ధైర్యంగా నిలబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విశ్వాసం చెదిరిపోయిందో వణుకుతూ ఉంటుంది,
భయపడదు. వీక్ అవుతున్న అది ఆ స్టాండ్ వీక్ అవుతున్నప్పుడే కదలడం స్టార్ట్ అవుతుంది, భయపడటం స్టార్ట్ అయితే, వణకడం స్టార్ట్ అయితే, ఆ ఎప్పుడైతే ఆ భయము ఆ వణుకుడు దీనిలో స్టార్ట్ అయిందని కింద పడిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది కదా? అపవాది చేసేటువంటి టార్గెట్ ఏంటంటే నీలో కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని, నీ ఎక్స్పెక్టేషన్ను దెబ్బతీయాలని, నీలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని, నీలో ఉన్నటువంటి ఆ దృఢత్వాన్ని నిబ్బరాన్ని దెబ్బతీయడానికి అపవాది పనిచేస్తాడు. కానీ ఆ దృఢత్వము ఆ నిశ్చయత దెబ్బతినకుండా ఉండాలంటే మనకు ఒక మార్గం ఉంది. ఏందనంట మార్గం? వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోషువా మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఆమెన్. జాగ్రత్త. దేవుడు యెహోషువతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను లేదా మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను వాటిని పాటించుటలో కుడికి గాని ఎడమకు గాను తొలగొద్దు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట దేవుడు చెప్తున్నాడో, ఎప్పుడైతే ఈ వ్యక్తి కుడికి కానీ ఎడమకు కాను తొలగకుండా ఉంటాడో, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ అనగా దేవుని వాక్యానుసారమైన జీవితమును కలిగి కుడికి కానీ ఎడమకు కాను ఇతను తూలకుండా ఉంటాడో, అప్పుడు ఇతను ఏమవుతాడంటే దృఢత్వాన్ని పొందుకుంటాడు, నిశ్చయతను పొందుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఇంకా చదువుతాం. ఆమెన్. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రంను బోధింపక తప్పిపోకూడదు. ఒక మాట జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా రండి. ఇంగ్లీష్ బైబిల్ వాడి దగ్గర ఉంటే కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్. ఇంగ్లీష్ బైబిల్లో మాట క్లియర్గా ఉంటుంది. షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. చెప్పండి, షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటి నుండి ఈ ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యము పోకుండా మనం జాగ్రత్త పడాలి. అందరూ చెప్పండి నాతో పాటు ఈ మాట, నోటి నుండి దేవుని యొక్క వాక్యము పోకుండా మనం కాపాడుకోవాలి. ఒక మాట చెప్తున్నాను, మీరు చూడండి, జాగ్రత్త చూడండి. నేను మీకు వాక్యం చెప్పట్లేదు, జాగ్రత్తగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ నీ నోటి నుండి ఎప్పుడైతే దేవుని వాక్యము పోతుందో, అనగా డిపార్ట్ అని అంటే డిపార్చర్ అని అంటారు, ఫ్లైట్ డిపార్చర్ టైం అని అంటారు. దాని అర్థం ఏందో తెలుసా? ఫ్లైట్ ఎగిరేటువంటి భూమిని విడిచిపెట్టేటువంటి టైం, డిపార్ట్ అవుతా ఉంటాం. సో ఆ విధంగా దేవుని వాక్యము మన నోటి నుండి ఏం కాకూడదు, డిపార్ట్ కాకూడదు, అనగా వెళ్ళిపోకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం మన నోటి నుండి వెళ్ళిపోకుండా ఉంటుందో, మనం ఏం మాట్లాడతాం? వాక్యాన్నే మాట్లాడతాం. వాక్యం ఏమై ఉన్నది? జీవమై ఉన్నది. హల్లెలూయా. దెన్ యు ఆర్ రిలీజింగ్ ద లైఫ్. నువ్వేం చేస్తున్నావు? లైఫ్ ను అనగా జీవాన్ని నువ్వు విడుదల చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు జీవాన్ని విడుదల చేస్తున్నావో, జీవాన్ని నువ్వు చూస్తావు. ఒక మాట చెప్తాను, రోజుకి మనం ఎంతసేపు వాక్యాన్ని మన నోటి మీద పెట్టుకుంటున్నాం, వాక్యాన్ని మనం మాట్లాడుతున్నాం, వాక్యం తప్ప మిగతా పనులు మనం ఎన్ని చేస్తున్నాం, ఎన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం, ఒకసారి లెక్క కట్టుకోండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇట్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ అసలు మన నోటి నుండే డిపార్ట్ కాకూడదు, అసలు విడిచి పోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో నువ్వు నీ నోటి నుండి దేవుని వాక్యం అసలు ఎలా ఉపయోగపడుతూ ఉంది, ఎలా నువ్వు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తా ఉన్నావు అన్న సంగతిని నువ్వు ఒక నిమిషం పరీక్షించుకున్నట్లయితే నీకు అర్థమవుతుంది. ఆ చదువుదాం. తప్పిపోకూడదు. చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు
దీవా రాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యు. ఆమేన్, ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడనంటే యెహోవాతో పాటు ఏముంటుంది? సైన్యమంతా, అదృశ్యంలో సైన్యమంతా నీతో పాటు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సైన్యమంతా నీతో పాటు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ వాక్యానుసారమైన జీవితంను కలిగి నువ్వు ముందుకు వెళుతూ ఉండగా యెహోవా కూడా నీకు తోడుగా వస్తాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అంటే ఈ లోకంలో నీకు ఏది అవసరమో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో కొంచెమంతా ఆ నమ్మకం ఉంటే చాలు. నీలో ఆ నమ్మకం కూడా ఎలా వస్తుంది అని అంటే ఆ విశ్వాసం కూడా ఎలా వస్తుందో చెప్తాను. విశ్వాసం నాకు కర్తయు, నన్ను కొనసాగించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆ యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? దేవుడు వాక్యమై ఉండను, వాక్యము శరీరధారి అయి క్రీస్తు రూపంలో మనకి కనబడను కదా. సో క్రీస్తు రూపంలో ఆ వాక్యము ఆ క్రీస్తులాగా మనకు వచ్చేసాడు. సో మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మా విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడు. హల్లెలూయా. కొనసాగించేవాడు ఆ క్రీస్తు అనగా వాక్యము. ఎప్పుడైతే ఈ వాక్యము దేవుడు అందుకే చెప్తున్నాడు ఇట్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్, ఆ వాక్యము నీ నోటి నుండి విడిచిపోకూడదు, ఆ వాక్యాన్ని బోధించట మానకూడదు అని యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. అలాగే ఈ ధర్మశాస్త్రాన్ని ఈ కట్టడను నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టకు, ఎప్పుడు విడిచిపెట్టకు. ఎందుకనంటే నువ్వు విడిచిపెడుతున్నది నీ ఆధారాన్ని. దేనికి? విశ్వాసమునకు ఆధారాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని విడిచిపెడతావో నీకు విశ్వాసం అంటేనే అర్థం కాదు. ఇంకా వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తూ నువ్వు ముందుకు వెళుతూ ఉంటావో, మరి దేవుని వాక్యంలో ఉన్నదంతా నువ్వు నెరవేరుస్తూ నువ్వు ముందుకు వెళ్తున్న కొలది నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నీలో విశ్వాసం పెరుగుతుంది, నీలో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అది ఎవరిలో ఎక్స్పెక్టేషను? ప్రభువులో. అందుకే దావీదు 62:5 ఏమంటుందంటే, దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? అనుభవజ్ఞుడు. హల్లెలూయా. అనుభవజ్ఞుడు. హూ ఇస్ రియలీ సక్సెస్ఫుల్ మ్యాన్? ఆ సక్సెస్ఫుల్ మ్యాన్ ఏం చెప్తున్నాడు అంటే ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగును. హల్లెలూయా. ఆ నిరీక్షణ అనేది ఆయన దగ్గర నుంచి కలుగుతుంది. ఈయన చేస్తున్న పని ఏమీ లేదు, ఆయన నమ్మాడు. ఏం చేశాడు? నమ్మి ఎలా ఉన్నాడు? మౌనం. మనం చేస్తున్న పని ఇక్కడ మౌనము అని అంటే ఇంట్లో కామ్గా కూర్చోవడం కాదు. ఇక్కడ మౌనం అంటే ఇంక ఏ పని చేయకుండా కామ్గా ఉండడం కానే కాదు. దావీదు రాజు అన్ని చేస్తూనే ఉంటాడు, కానీ ఆయన నమ్మింది దేవుణ్ణి కదా. దేవుడు సహాయం చేస్తాడని నమ్మాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చూశాడు కాబట్టి ఆయన నమ్మి ఆయన మిగతా పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యని పనేది అసలు మౌనంగా ఉన్నాను అని ఎందుకు రాశాడు అని అంటే ఆయన దేన్ని నిమిత్తమైతే విశ్వసిస్తూ ఉన్నాడో దాని నిమిత్తం ఇంకొక పని చేయట్లేదు. దాని అర్థం ఏంటంటే ఆయన దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాడు కాబట్టి ఆ నమ్మకం మీదనే బేసి మౌనంగా ఉన్నాడు. ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. హల్లెలూయా. ఆయన ఇంకో కార్యం చేయట్లేడు. నువ్వు ఎప్పుడైతే ఇఫ్ యూ హ్యావ్ అ సెకండరీ థాట్, ఏంటి రెండో ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మి దాని మీద ఎదురు చూడకుండా నిరీక్షణ కలిగి నువ్వు ఉండకుండా ఎప్పుడైతే ఇంకొక దారి నుంచి ఈ పని చేసుకుందామని నువ్వు అనుకుంటావో దాని అర్థమేందుకు తెలుసా? నీకు విశ్వాసము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ విల్ నాట్ హ్యావ్ సెకండరీ థాట్స్. నువ్వు నమ్మి ఇంక మౌనంగా ఉంటావు ఆ ఏరియాలో దేవుడే పనిచేస్తాడని.
నువ్వు నమ్మినంత మాత్రాన కార్యాలు నువ్వు చూడవు, కానీ నమ్మకానికి ఆధారమైన వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు గారు దీన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా యందు మీరు, మీ యందు నా వాక్యమును. ఏముండాలి? వాక్యమును. ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ అబైడ్ ఇన్ హిమ్ విత్ హిమ్ యూ విల్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆస్క్ హిమ్ అండ్ హీ విల్ గివ్ యూ. నువ్వు ఆయన నీకు ఏది ఇష్టమో అప్పుడు అడుగు అని అంటాడు దేవుడు. ఎప్పుడు? మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ద వర్డ్ ఈజ్ విత్ యూ. వాక్యము నీతోనే ఉన్నది అని నువ్వు తెలుసుకోవాలి. మోసపోతున్న విషయం ఏదంటే చాలా మంది జాగ్రత్తండి, ఇది నేను నార్మల్గా చెప్పట్లేదు, ఆత్మీయంగా మీరు లోతులోనే ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కాదు. చాలా మంది అనుకుంటున్న విషయం ఏంటంటే వాక్యము నా యందు ఉన్నది అని అనడానికి అర్థము ఏంటంటే వాక్యం నీ యందు ఉందో లేదో నీకు ఎలా తెలుస్తుందంటే వాక్యము బట్టి బట్టి వాక్యాన్ని నోటితో చెప్పగలిగినంత మాత్రాన వాక్యం నీ యందు ఉన్నట్లు కాదు. ఒకవేళ వాక్యం అంతా నీ మైండ్ లో ఉన్నంత మాత్రాన వాక్యము నీ యందు ఉన్నట్లు కాదు. నీకు అన్ని వాక్యంలో నీకు బై హెడ్ చేసినంత మాత్రాన, నువ్వు వాక్యాన్ని చూడకుండా చెప్పగలిగినంత మాత్రాన వాక్యము నీ యందు ఉన్నట్లు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వాక్యం నీ యందు ఉన్నట్లు అని అంటే దేవుడు దేనిని చేయవద్దు అన్నాడో దానిని నువ్వు చేయకుండా జీవించినప్పుడు ఆ వాక్యము నీ యందు ఉన్నట్లు. నిన్ను ఫోల్డ్ చేస్తుంది ఎందుకు తెలుసా? నిన్ను ఆ పని చెయ్యనీయకుండా చేస్తుంది ఎందుకు తెలుసా? దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యం చేయొద్దు అన్నది కాబట్టి నువ్వు చెయ్యట్లేవు. నిన్ను పట్టుకున్నప్పుడు ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. అలా దేవుని వాక్యం నీలో ఉన్నట్లు, అలా దేవుని వాక్యం నీ యందు ఉన్నట్లయితే నీకు ఏది ఇష్టమో అడుగు. ఇఫ్ యు వాంట్ టు సీ ద హెవెన్ గో కమ్ విత్ మీ, ఐ విల్ షో యు ద హెవెన్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపిస్తాడు నీకు పరలోకాన్ని. హల్లెలూయా. దేవుడు చూపిస్తాడు నువ్వు ఏం చూడాలని అనుకుంటున్నావు. దేవుడు తీసుకెళ్తాడు నువ్వు ఎటు వెళ్ళాలని అనుకుంటున్నావు. నీకు మీకు మాట చెప్తున్నాను చూడండి, ఇది ఒక ఆత్మీయమైన యుద్ధము. దేవుణ్ణి నమ్మడం, విశ్వసించడం అనేది ఆత్మీయమైన యుద్ధము. ఈ ఆత్మీయమైన పోరాటంలో విశ్వాసమే మెయిన్ పిల్లర్. ఈ మెయిన్ పిల్లర్కి అపవాది పొడుస్తూ ఉంటాడు. ఈ మెయిన్ పిల్లర్ని పడగొడితే ఇక ఏమి ఉండదు, ఏమి వీడేం చేయలేడు అని పడిపోతూ ఉంటాడు. చాలా మంది బైబుల్ ట్రైనింగ్ చేసొచ్చి, బైబుల్ ట్రైనింగ్లు చేసి వచ్చి దేవుణ్ణి నమ్మడం, బైబుల్ ట్రైనింగ్ ఈ వాక్యం ఎన్నోళ్ళ సంగతి ఏమైతే చూడండి, బైబుల్ ట్రైనింగ్లు చేసిన వాళ్ళు సైతం దేవుడు ఉన్నాడా? ఎందుకంటే వాడు చదివాడు దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆక్రియాలు చేస్తాడు అని చదివాడు, తెలుసుకున్నాడు, వాడి వాక్యం తెలుసు. కానీ ఎప్పుడు అద్భుతాన్ని పొందలేదు, ఎప్పుడు దేవుణ్ణి రుచి చూడలేదు. కాబట్టి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వరం ఎలా వినాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే నువ్వు ఒక అద్భుతాన్ని దేవుడు వాగ్దానం చేశాడో, ఒక వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలనంటే నువ్వు నిబంధనలను పాటించావు. వాగ్దానాలు నువ్వు పొందుకోవాలనంటే నిబంధనలను పాటించాలి. ఎప్పుడైతే నిబంధనలు నీతో ఉంటాయో వాగ్దానాలు నీలో నెరవేర్చబడతాయి. ఆమేన్. ఒకవేళ నిబంధనలు నీలో లేకపోతే వాగ్దానాలు నెరవేర్చబడవు. చాలా మంది నిబంధనలు పక్కన పెడతారు, వాగ్దానాలను తెచ్చుకుంటారు. అనగా దాని అర్థం ఏంది? యెహోవా నా రాకపోకలు యందు తోడయుండెను. వీడు మాత్రం అటమైన పనులన్నీ చేస్తాడు, సినిమాలు, సిగరెట్లు, అన్ని పనులు చేస్తూ ఉంటాడు. సినిమాకు పోతూ కూడా యెహోవా నాకు తోడై ఉన్నాడు. యెహోవా తోడై ఉంటాడా సినిమాకు పోతుంటే? ఉంటాడా? ఉన్నాడు. చాలా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం. దేవుడు వాక్యం పదే పదే చెప్తుంది సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే అని దేవుడు వాక్యం చెప్తుంది. కానీ మన జీవితంలో సమస్తము ఎందుకు సాధ్యపడట్లేదు అని అంటే మనం వాగ్దానాలను మాత్రమే పట్టుకున్నాం, కానీ నిబంధనలు మాత్రం మనము పట్టుకోలే. ఇది చేస్తేనే కానీ అవి జరగవు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధనలు పట్టుకోవడమే కాకుండా ఇవి తెలుసుకోవడమే కాకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ గుడ్డివాడు ఏ విధంగా అయితే ప్రభువా దావీదు కుమారుడను కనికరించు అని ఏ విధంగా మొదలు పెట్టాడో నీకు వాక్యం తెలియడమే కాకుండా వాక్యాన్ని అనుసరించడమే కాకుండా
యేసయ్య బిజీగా ఉన్నప్పటికీ, యేసయ్య బిజీగా ఉండే ఉన్నప్పటికీ ఏకాంతంగా సమయం గడపాల్సిన సమయం వచ్చేసరికి శిష్యులు సైతం వదిలిపెట్టి మీరు వెళ్ళండి అని చెప్పి యేసయ్య మాత్రం ఏకాంతంగా దేవుడితో సమయం గడుపుతున్నాడు. హల్లెలూయా. ఆయనే ఏకాంతంగా దేవుడితో సమయం గడిపితే మనకు వద్ద మనకు అవసరం లేదా? హల్లెలూయా. ఉపకార్యాలను దేవుడిలో చూస్తావు. నీ విశ్వాసాన్ని అక్వారి దొంగిలిస్తున్నాడేమో, నీ నమ్మకాన్ని దొంగిలిస్తున్నాడేమో జాగ్రత్త. హల్లెలూయా. నీ విశ్వాసమునకు ఆధారమైనటువంటి దేవుని వాక్యమునకు నువ్వు కుడికి కానీ ఎడమకాను తప్పిపోకూడదు. ఎందుకంటే నీ ఆధారం వాక్యమే కాబట్టి, వాక్యానికి కుడికి కానీ ఎడమకాను తప్పిపోతే నీ ఆధారం ఉండదు కాబట్టి కూలిపోదు. కాబట్టి దేవుడు మనతో ఇప్పటివరకు మాట్లాడిన వాక్యం బట్టి Sons Ministries is a non-profit ministry, so your generous and cheerful gift would mean a great help to accomplish our missions from time to time. We have shared our heart's cry for reaching out to the people across the corners of the nation, who are in great need of gospel to be preached. If the Lord lays it upon your heart to support us financially, we would be your hands and feet reaching out to the unreached in the distant parts of the world. Together with your faithful prayers and support, let's see the lives changed, families restored, and communities beginning to transform, thus fulfilling the Great Commission. For e-banking and net transferred from outside India, name Ravinder Vottepu, account number 910010033648951, Bank Axis Bank Branch Nalgonda, IFSC Code UTIB 000801, SWIFT Code Axis NBB 008. For e-banking and net transfer from within India, name Sons Ministries, account number 62247149563, Bank SBH Bank Branch Collectorate Complex, IFSC Code SBHY0020951. Address Sons Ministries, number 8-3-95/1, Pedda Banda, Nalgonda, Nalgonda District, PIN code 508001, Andhra Pradesh, India, phone number 0091-9177781710. Our email, sonsministries@gmail.com. Our website is www.sonsministries.org. And you can also find us on YouTube and Facebook by Sons Ministries. God bless you.